Good morning. In our previous class, we have seen the working of thermocouple, right? So thermocouple is an autotransducer. It doesn't need any external power supply for its working. And it is a temperature transducer, means it measures temperatures. So it will give output voltage which is proportional to temperature. So thermocouple is a active type transducer. There is no need of any external power supply for its working. It draws energy from the input itself to produce output. Okay, output produce cheyadaniki kavalsina energy nadi input ninche teeskuntund anamata. It draws energy from the input itself. So deeniki etuvanti andukani deeniki etuvanti external energy source avasaram ledamma. There is no need of any external energy sources for the purpose of conversion. So direct ga idi it will convert temperature into millivolts. It will convert temperature into millivolts. Okay, so it is a temperature transducer, means it measures temperature, and it is used to measure high temperatures. Generally thermocouples are used to measure high temperatures, right? So it took a range enti ante inch minchu ga 100 degree centigrade or 200 degree centigrade degri nunchi inch minchu ga 200 degree centigrade to 200 degree centigrade to 2200 degree centigrade daaka 200 degree centigrade daaka ivi panukostayandi. And there are some special thermocouples like platinum thermocouples. If I use them, I can measure up to extent of 2500 degree centigrade temperature. So ee range manadi upayogistam amma. Aithe gamaninchandi RTD vachedappatiki resistance temperature detector RTD వచ్చేటప్పటికి దీని రేంజ్ ఎంత అంటే అరౌండ్ 100 టు 700 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంచుమించుగా 700 డిగ్రీ సెంటిగ్రేడ్. సో గమనించండి దీని యొక్క రేంజ్ కొద్దిగా ఓవర్లాప్ అవుతుందన్నమాట. ఓకే అంటే ఫర్ మెజర్మెంట్ ఆఫ్ 700 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా ఇంచుమించుగా 700 టు 800 ఇంకా చెప్పుకోవాలంటే 800 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా RTD ఇస్ యూజ్డ్. RTD ఇస్ యూజ్డ్ బికాజ్ RTD ఇస్ highly sensitive when compared to thermocouple. Okay, namma RTD is highly sensitive when compared to thermocouple. Thermocouple tho compare chesthe ganaka RTD anadi sensitivity ekku untund anamata. So for that reason we'll use here RTDs anamata. Aithe thermocouples ekkada upayogistamu ante measure high temperatures. Okay, అయితే యాక్యురసీ ఆఫ్ థర్మోకపుల్ ఈజ్ సమ్ వాట్ లెస్ దాన్ RTD. RTD తో కంపేర్ చేస్తే కనుక ఈ థర్మోకపుల్ యొక్క యాక్యురసీ అంత ఎక్కువ కాదు. బట్ మనం ఉపయోగిస్తామండి బికాస్ దెర్ ఈస్ నో అదర్ ఎలిమెంట్ ఆర్ సెన్సార్ ఆర్ రెజిస్టర్ ఆర్ డివైస్ అవైలబుల్ ఫర్ మీ టు మెజర్ దట్ మచ్ హై టెంపరేచర్స్. ఇంత హై టెంపరేచర్ మెజర్ చేయడానికి నాకు ఇంకొక డివైస్ ఏమీ లేదమ్మా. కాబట్టి మనం దీన్ని ఎక్కువ ఉపయోగిస్తుంటాం మెజర్ హై టెంపరేచర్స్ అన్నమాట. ఓకే, అయితే యాక్యురసీ ఎక్కువ ఇవ్వదు, ఎక్కువ లేదు అంటే మీనింగ్ ఏంటంటే ఎర్రర్స్ ఎక్కువ అని చెప్పి అర్థం కాదమ్మా. గమనించండి, ఇక్కడ యాక్యురసీ ఎక్కువ ఉంటే మంచిదే మనకి ఎర్రర్స్ అనేవి తక్కువ వస్తాయి. ఓకే, కరెక్టే, కానీ ఇది ఇచ్చే యాక్యురసీ ఆర్టీడీ కంపేర్ చేస్తే అంత ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడాను మనం దీన్ని ఎందుకు బాగా ఉపయోగిస్తాము అంటే ఇది ఒకవేళ ఎర్రర్ ఇచ్చినా సరే మహా అయితే 2 డిగ్రీస్ టు 3 డిగ్రీస్ అండి. అంటే మ్యాక్సిమం బిలో 5 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అన్నది మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద ఎర్రర్ లిమిట్ అనమాట. జనరల్గా ఇండస్ట్రీస్లో ప్రాక్టికల్ చెప్తే కనుక, ప్రాక్టికల్గా చెప్పాలంటే కనుక 5 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ ఎర్రర్స్ ఇవ్వండి. కొన్ని ఉంటాయి అనమాట, వెరీ వెరీ హై టెంపరేచర్స్ దగ్గర ప్లాటినం థర్మోకపుల్స్ ఉపయోగించినప్పుడు, అది కూడా స్కిన్ టైప్ థర్మోకపుల్స్ కాకుండా మనం ఒక ప్రొడక్టివ్ జాకెట్తో కలిపి కనుక మనం ఈ థర్మోకపుల్ ఉపయోగిస్తే మ్యాక్సిమం ఇచ్చే ఎర్రర్ ఎంత ఇది అంటే 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్ ద మ్యాక్సిమం ఎర్రర్ విచ్ దిస్ థర్మోకపుల్ కెన్ గివ్. అయితే ఈ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ కూడాను ఎర్రర్ ఎక్కడ ఇస్తుందండి, అబో 18th
హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్. 1800 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా మనము ఎక్కువగా మెజర్ ఎక్కువ టెంపరేచర్ స్మెల్ చేస్తున్నప్పుడు, ఓకేనండి, 800 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా సరే ఎక్కువ టెంపరేచర్స్ మనం మెజర్ చేస్తున్నప్పుడు ఎర్రర్ 10 డిగ్రీ అన్నమాట. బిలో 800 డిగ్రీ సెంటిగ్రేడ్ డిపెండింగ్ అపాన్ థర్మోకపుల్ మ్యాక్సిమం ఎర్రర్ ఎంత అంటే ఇచ్చేది ఎంత అంటే జస్ట్ 5 డిగ్రీ సెంటిగ్రేడ్ అమ్మా. సో 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎర్రర్ అనేది అంత నాకు నష్టమేమీ కాదు, అంత నాకు లాస్ ఏమీ కాదు, ఓకేనా అండి? ఓకే, సో వెన్ కంపేర్ టు దీస్ హై వాల్యూస్ 800, 2200, 2500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంత హై టెంపరేచర్తో కంపేర్ చేస్తే 5 డిగ్రీస్ ఎర్రర్, 10 డిగ్రీస్ ఎర్రర్ ఆర్ కాంప్రమైజబుల్, ఓకేనమ్మా? అది అంత పెద్ద ఎర్రర్స్ కింద మనం అది చెప్పుకోవట్లేదు, రైట్? సో ఇట్ వర్క్స్ ఆన్ సీబెక్ ఎఫెక్ట్, ఇట్ వర్క్స్ ఆన్ సీబెక్ ఎఫెక్ట్ మనం చెప్పుకున్నామండి నిన్న. సో వాట్ ఈస్ సీబెక్ ఎఫెక్ట్? వెన్ టూ డిస్సిమిలర్ మెటల్స్ ఆర్ జాయిన్డ్ టు ఫార్మ్ టూ జంక్షన్స్ అండ్ ఇఫ్ దిస్ టూ జంక్షన్స్ ఆర్ మెయింటైన్డ్ ఎట్ టూ డిఫరెంట్ టెంపరేచర్స్ దెన్ ఈఎంఎఫ్ విల్ బి జనరేటెడ్. ఇది మనకి ఏంటి అంటే సీబెక్ ఎఫెక్ట్ అనమాట. సో అవుట్పుట్ ఇచ్చే వోల్టేజ్ ఎంత ఉంటుందండి అంటే ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్సెస్ బిట్వీన్ టూ జంక్షన్స్. ఓకే, టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ టూ జంక్షన్స్. సో ఇది మనకి ఏంటి అంటే సీబెక్ ఎఫెక్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ఇందులో ఏం చేస్తున్నామండి, ఇందులో మనం ఏం చేస్తున్నామమ్మా, ఇందులో అంటే వీఆర్ టేకింగ్ టూ డిస్సిమిలర్ మెటల్స్. సో లెట్ అస్ సపోజ్ దిస్ ఈజ్ మెటల్ ఏ, ఓకే, దిస్ ఈజ్ మెటల్ ఏ, లెట్ అస్ సపోజ్ దిస్ ఈజ్ మెటల్ ఏ అండ్ ఐఎమ్ టేకింగ్ అనదర్ కలర్, లెట్ అస్ సపోజ్ దిస్ ఈజ్ మెటల్ బి, మెటల్ ఏ అండ్ మెటల్ బి, లెట్ అస్ సపోజ్ దిస్ ఈజ్ మెటల్ బి. సో చేశాను, ఐఎమ్ ఇక్కడ నేను ఐఎమ్ టేకింగ్ టూ మెటల్స్ మెటల్ ఏ అండ్ మెటల్ బి, దిస్ ఈజ్ మెటల్ బి అండ్ దిస్ ఈజ్ మెటల్ ఏ అండ్ టేకింగ్ హియర్ టూ మెటల్స్ మెటల్ ఏ అండ్ మెటల్ బి ఆర్ జాయింట్ హియర్ టు ఫార్మ్ టూ జంక్షన్స్ జంక్షన్ జే వన్ అండ్ జంక్షన్ జే టూ. సో ఇలా మనం కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అండ్ ఇఫ్ దీస్ టూ జంక్షన్స్ ఆర్ మెయింటైన్డ్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్ లెట్ అస్ సపోజ్ జంక్షన్ జే వన్ ఈజ్ మెయింటైన్డ్ అట్ టెంపరేచర్ టీ వన్ జంక్షన్ జే టూ ఈజ్ మెయింటైన్డ్ అట్ టెంపరేచర్ టీ టూ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, దెన్ ఏమవుతుంది అంటే దెన్ ఈఎంఎఫ్ విల్ బి ఇండ్యూస్డ్ ఇన్ ద లూప్, ఓకేనండి, ఆర్ కరెంట్ విల్ ఇండ్యూస్ ఇన్ ద లూప్. ఈ లూప్లో మనకి కరెంట్ ఫ్లో అవుతుందమ్మా, ఈ లూప్లో మనకి కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. మనం కనుక ఇందులో మనకి కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట, రైట్? మనం కనుక ఈ లూప్ని కట్ చేస్తే, ఓకే, కట్ చేస్తే దెన్ ఏమవుతుంది ఇక్కడ అంటే ఒక వోల్ట్ మీటర్ పెడితే కనుక ఈఎంఎఫ్ విల్ బి జనరేటెడ్, అప్పుడు మనకి వోల్టేజ్ వస్తుంది. దిస్ వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు T1 minus T2, ఓకే, T1 minus T2 or T2 minus T1 ఎలాగని రాసుకోవచ్చు. ఎందుకని ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ సపోజ్ T1 is hot junction, let us suppose T2 is cold junction అనుకున్నప్పుడు ఏమవుతుందండి, ఇది T1 minus T2 అవుతుంది అనమాట. ఒక ఉల్టాగా జంక్షన్ J2 ని హాట్ జంక్షన్ అనుకొని జంక్షన్ J1 ని ఇఫ్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కోల్డ్ జంక్షన్ దెన్ ఫార్ములా మనకి ఏమవుతుందంటే T2 minus J1 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి అంటే దేని యొక్క టెంపరేచర్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ టెంపరేచర్ని హాట్ జంక్షన్ దగ్గర అప్లై చేస్తాను. కోల్డ్ జంక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ రిఫరెన్స్ జంక్షన్, మీన్స్ మనం దీన్ని ఏం చేస్తాము అంటే సమ్ రిఫరెన్స్ వాల్యూ దగ్గర పెట్టుంచుతామమ్మా. లెట్ అస్ సపోజ్ ఇట్ ఈస్ హెల్డ్ అట్ అట్మాస్ఫియర్ టెంపరేచర్. సో రిఫరెన్స్ జంక్షన్ ఎంతమ్మా, ఇది అట్మాస్ఫియర్ టెంపరేచర్ ప్రపోర్షన్ ఉంటుంది అనమాట. లెట్ అస్ సపోజ్ ఈ హాట్ జంక్షన్ ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ ప్లేసింగ్ దిస్ హాట్ జంక్షన్ ఇన్ టు ఏ చాంబర్ హూస్ టెంపరేచర్ ఐ వాంట్ టు మెజర్. దేని యొక్క టెంపరేచర్ కనుక్కోవాలనుకుంటున్నాను ఆ టెంపరేచర్ ఉన్న చాంబర్లో నేను హాట్ జంక్షన్ని ఇన్సర్ట్ చేస్తున్నానండి, ఓకేనా, హాట్ జంక్షన్ని ఇన్సర్ట్ చేస్తున్నానమ్మా. ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ నాకు టెంపరేచర్ T1 అనేది రేజ్ అవుతుంది అనమాట. లెట్ అస్ సపోజ్ హాట్ జంక్షన్ యొక్క టెంపర్
chamber temperature, let us suppose it is 100 degrees centigrade. 100 degrees centigrade temperature unnappudu nenu ee hot junction ni aa chamber lo insert chesanamma. So temperature at hot junction is 100 degrees centigrade. This reference junction I am maintaining it at room temperature. Room temperature means 27 degrees centigrade. 27 degrees centigrade. So output voltage is proportional to 100 minus T1 is 100 minus T2 is 27. Okay. దీనికి ప్రపోర్షనల్ గా నాకు అవుట్పుట్ వస్తుందండి. దీనికి ప్రపోర్షనల్ గా ఇక్కడ నాకు అవుట్పుట్ వస్తుంది అన్నమాట. రైట్, అంటే అవుట్పుట్ నాకు ఎంత వస్తుంది అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ V ప్రపోర్షనల్ టు 100 మైనస్ 27. ఇట్ ఈస్ 73 డిగ్రీస్ కి ప్రపోర్షనల్ గా నాకు అవుట్పుట్ వోల్టేజ్ వస్తుందమ్మా. ఓకేనా, అవుట్పుట్ వోల్టేజ్ నాకు 73 డిగ్రీస్ ప్రపోర్షనల్ గా వస్తుందండి. కానీ అందుకే రాసుకున్నాం రా, కరెక్షన్ ఈజ్ నీడెడ్ టు గెట్ యాక్చువల్ అవుట్పుట్ అని రాసాం అనమాట ఇక్కడ మనము. రైట్, కానీ మనకి ఎంతకి టెంపరేచర్ ప్రపోర్షనల్ గా ఉండాలి అవుట్పుట్ లో 100 డిగ్రీస్ ప్రపోర్షనల్ గా ఉండాలన్నమాట. కాబట్టి ఏం చేస్తాము అంటే వీ విల్ యాడ్ వోల్ట్. చూడండి ఇక్కడ వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 డిగ్రీస్ కి సారీ 73 డిగ్రీస్ కి ప్రపోర్షనల్ వోల్టేజ్ ఎంత అంటే లెట్ సపోజ్ ఇట్ ఈస్ 15.2 అనుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను ఇక్కడ నేను. రైట్ అనుకున్నప్పుడు 27 డిగ్రీస్ కి ప్రపోర్షనల్ వోల్టేజ్ ఎంత అంటే 27 డిగ్రీస్ కి ప్రపోర్షనల్ వోల్టేజ్ ఎంత అంటే లెట్ సపోజ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ 3.4 అనుకుంటున్నానండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, 3.4. సో మనం 27 డిగ్రీస్ కి ప్రపోర్షనల్ గా ఉన్న దిస్ ఈజ్ వోల్టేజ్ ప్రపోర్షనల్ టు 73 డిగ్రీస్. ఓకే, దిస్ ఈజ్ వోల్టేజ్ ప్రపోర్షనల్ టు 27 డిగ్రీస్. సో ఈ 27 డిగ్రీస్ కి ప్రపోర్షనల్ ఉన్న వోల్టేజ్ ని ఇక్కడ నేను యాడ్ చేయాలన్నమాట. అప్పుడు నాకు 18.6 అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, రఫ్ ఎగ్జాంపుల్. ఓకే, దిస్ వోల్టేజ్ దిస్ ఈజ్ ద వోల్టేజ్ ప్రపోర్షనల్ టు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. ఇలా ఇక్కడ మనము కరెక్షన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాము. ఓకేనామా, రైట్. అయితే ఇది వచ్చేటప్పటికి మనకి ప్రాక్టికల్ సర్క్యూట్ కాదు, దిస్ ఈజ్ థియరిటికల్ కోసం మనం చేసుకున్న డయాగ్రామ్ అమ్మా. ఇది ప్రాక్టికల్ గా మనం ఇలాగ అసలు ఉపయోగించము. రైట్, ఎలా ఉపయోగిస్తాం ప్రాక్టికల్ గా అని తెలుసుకోవాలంటే లెట్ అస్ టాక్ అబౌట్ లాస్ ఆఫ్ థర్మోకపుల్స్. ఓకేనామా, లాస్, ఎల్జేడబ్ల్యూ లా. సో లెట్ అస్ మూవ్ ఆన్ టు లాస్ ఆఫ్ థర్మోకపుల్స్. లాస్ ఆఫ్ థర్మోకపుల్స్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే లా ఆఫ్ ఇంటర్మీడియట్ టెంపరేచర్స్. లా ఆఫ్ ఇంటర్మీడియట్ టెంపరేచర్స్. సో ఇదేంటంటే లెట్ అస్ సపోజ్ ఇట్స్ థర్మోకపుల్. ఓకేనా అండి, సో ఇక్కడ మీకు టెంపరేచర్ ఇలాగిస్తానమ్మా మీకు నేను. ఓకే, యాక్చువల్లీ సరే ఇలా గీస్తానులే. ఇది ప్రాక్టికల్గా సర్క్యూట్ ఇది తప్పు ఇది, బట్ మీ బుక్స్ ఇలాగే ఉంటుందమ్మా, మీ బుక్స్ మొత్తం ఇలాగే ఉంటుంది కాబట్టి ఇదే నేను ఫాలో అవుతున్నాను. ఓకేనండి, సో లెట్ సపోజ్ దిస్ ఈస్ ఎ థర్మోకపుల్, దిస్ మెటల్ ఏ, దిస్ మెటల్ ఏ అండ్ దిస్ ఇస్ మెటల్ బి ఆర్ జాయింట్ హియర్ టు ఫార్మ్ టూ జంక్షన్స్. ఓకే, ఆర్ జాయింట్ హియర్ టు ఫార్మ్ టూ జంక్షన్స్. రైట్, సో దిస్ టూ జంక్షన్స్ ఆర్ జాయింట్ టు ఫార్మ్, దిస్ టూ మెటల్స్ ఆర్ జాయింట్ టు ఫార్మ్ హియర్ టూ జంక్షన్స్ అని చెప్పి అనుకుంటున్నానండి. ఓకే, దిస్ వోల్టమీటర్ వి. రైట్, దిస్ ఈజ్ జంక్షన్ J1. ఇట్ ఈస్ మెయింటైన్డ్ అట్ టెంపరేచర్ T1. దిస్ ఈజ్ జంక్షన్ J2. దిస్ ఈజ్ జంక్షన్ J2 మెయింటైన్డ్ అట్ టెంపరేచర్ T2. మెయింటైన్డ్ అట్ టెంపరేచర్ T2. ఓకే,
So junction J1 at temperature T1, junction J2 at temperature T2. మనం తీసుకున్నాం అమ్మా మెటీరియల్స్ ఏ బి జంక్షన్ జే వన్ జంక్షన్ జే టూ. ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఏమొస్తుంది? ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్స్ టీ టూ అండ్ టీ వన్. టీ టూ మైనస్ టీ వన్ కి ప్రపోర్షనల్, ఆర్ టీ వన్ మైనస్ టీ టూ, టీ వన్ మైనస్ టీ టూ, టీ వన్ మైనస్ టీ టూకి ప్రపోర్షనల్ గా వస్తుందండి. టీ వన్ మైనస్ టీ టూకి ప్రపోర్షనల్ గా వస్తుందమ్మా. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తుండే నేను, అగైన్ ఐఎమ్ టేకింగ్ ద సేమ్ మెటీరియల్. మళ్ళీ ఇప్పుడు నేను సేమ్ మెటీరియల్ తీసుకుంటున్నానండి, రైట్? ఇది మెటల్ ఏనే, ఎక్కడ మెటల్ ఏ మారలేదమ్మా, ఇది మెటల్ ఏనే. ఓకే, ఇది మెటల్ బీనే, రైట్? దిస్ ఈజ్ మెటల్ బి. జాయిన్ చేశాను టు ఫార్మ్ టూ జంక్షన్స్, రైట్? అవుట్పుట్లో ఇక్కడ నేను ఒక వోల్ట్ మీటర్ పెట్టాను ఇక్కడ. సో అవుట్పుట్ ఇక్కడ నేను వోల్ట్ మీటర్ పెట్టాను ఇక్కడ నేను, రైట్? అండ్ నౌ దిస్ జంక్షన్ ఈజ్ మెయింటైన్డ్, దిస్ జంక్షన్ ఈజ్ మెయింటైన్డ్, దిస్ జంక్షన్ ఇస్ జే వన్, దిస్ జంక్షన్ ఇస్ జే టూ, రైట్? దిస్ జంక్షన్ ఈజ్ మెయింటైన్డ్ అట్ సేమ్ టెంపరేచర్ టీ వన్, అట్ సేమ్ టెంపరేచర్ టీ వన్, ఓకేనమ్మా? బట్ జంక్షన్ జే టూ, but junction J2 is maintained at some other temperature T3. Okay? అప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ V ఏమొస్తుందండి? It is proportional to T1 minus T3. Okay? T1 minus T3 కి ప్రపోర్షనల్ గా అవుట్పుట్ వస్తుంది. Okay? Bound. Let us suppose this voltage, ఐ కాల్ ఇట్ వి వన్ అంటానమ్మా. ఈ వోల్టేజ్ని వి వన్ అంటానమ్మా, ఈ వోల్టేజ్ని వి టూ అంటున్నానమ్మా. సో ఇప్పుడు ఏం చేసాను నేను, నౌ నేను చేసాను ఇక్కడ చూడండి, ఐఎమ్ టేకింగ్ ద సేమ్ మెటీరియల్స్, మెటల్ ఏ మెటల్ బి, రైట్? జంక్షన్ జే వన్ జంక్షన్ జే టూ, రైట్? జంక్షన్ జే వన్ని ఎట్ టెంపరేచర్ టీ వన్ ఉంచాను, జంక్షన్ జే టూని టెంపరేచర్ టీ టూ ఉంచాను. సో అవుట్పుట్ వోల్టేజ్ ప్రపోర్షనల్ టు టీ వన్ మైనస్ టీ టూ, రైట్? ఇప్పుడు అండ్ సేమ్ థర్మోకపుల్, మళ్ళీ నేను థర్మోకపుల్ అదే తీసుకున్నానమ్మా, అదే థర్మోకపుల్ తీసుకుని జంక్షన్ జే వన్ని మాత్రం సేమ్ టెంపరేచర్ దగ్గరే ఉంచాను, జంక్షన్ జే టూ టెంపరేచర్ మార్చేశానమ్మా, రైట్? టెంపరేచర్ని మార్చేశానండి, రైట్? సో ఇప్పుడు గమనించండి, ఇది ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇది చాలా ఇంపార్టెంట్ లా అమ్మా ఇది. లెట్ అస్ సపోజ్ సేమ్ మెటల్స్ అగైన్, మెటల్ ఏ మెటల్ బి, అగైన్ సేమ్ మెటల్స్, మెటల్ ఏ మెటల్ బి, మెటల్ ఏ మెటల్ బి, రైట్? మెటల్ ఏ మెటల్ బి, మెటల్ ఏ ఎట్ జంక్షన్ జే వన్ అండ్ టెంపరేచర్ టీ వన్. ఓకే, ఇక్కడ ఇట్ ఈజ్ జంక్షన్ జే టూ, I did some mistake. Junction J1 at temperature T1, junction J2 at temperature T2. Right? So, tappu cheppanamma. This is temperature T2. This is temperature T3. So, it is proportional to T2 minus T3. ఇట్ ఈజ్ ఎట్ టీ వన్, ఇట్ ఈజ్ ఎట్ టీ త్రీ. తప్పు చెప్పానమ్మా, కరెక్ట్ చేసుకోండి ఒకసారి. ఐ డిడ్ ఏ మిస్టేక్. దిస్ ఈజ్ ఎ వోల్టేజ్ బి, ఇట్ ఈజ్ నో ప్రపోర్షనల్ టు టీ వన్ మైనస్ టీ త్రీ, విచ్ ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ వోల్టేజ్ వి త్రీ,
this voltage is V3, which is equal to V1 plus V2. It is equal to V1 plus V2. Idamma. Tappu cheppanra? Chudandi okasari. Let us suppose this condition first again. Let us suppose A and B are two different metals are joined here to form two junctions, right? Junction J1 is at temperature T1, junction J2 is at temperature T2. So, ippudu manam cheptunnattuga output voltage manaku vastundi. It is proportional to difference between these two temperatures, T1 minus T2 vachindi. Let us suppose this voltage I call V1, right? ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే సేమ్ మళ్ళీ అదే ధర్మకపుల్ తీసుకొని జంక్షన్ జే వన్ని అట్ టెంపరేచర్ T2 పెట్టానండి. అమ్మా ఓకేనా, కరెక్ట్ చేసుకోండి అమ్మా. ఇది ఎ టెంపరేచర్ T2 పెట్టాను, రైట్. జంక్షన్ జే టూని ఐఎమ్ మెయింటైనింగ్ ఎ టెంపరేచర్ T3, సమ్ అదర్ టెంపరేచర్ అనమాట. ఐఎమ్ మెయింటైనింగ్ ఎట్ సమ్ అదర్ టెంపరేచర్ T3. ఓకే, అప్లై చేసినప్పుడు ఐ విల్ గెట్ ఎ వోల్టేజ్ V2 విచ్ ఇస్ ప్రపోర్షనల్ టు T2 మైనస్ T3. ఓకే, నౌ ఆ సింప్లీ T1 డిఫరెన్స్ T2 అని రాసుకోండి అమ్మా. ఈక్వల్ మీకు అప్పుడు ఏదైనా మీకు నెగిటివ్ అని చెప్పి అనుకోవద్దు, బికాస్ టెంపరేచర్ నెగిటివ్లో ఇక్కడ మనకి ఉండదు. ఓకేనమ్మా, సో T2 మైనస్ T3, సో ఆ T2 డిఫరెన్స్ T3 ఏదైనా సరే అవ్వచ్చు. ఇప్పుడు నేను సేమ్ ధర్మకపుల్ తీసుకొని ఒక జంక్షన్ని T1 దగ్గర ఇంకొక జంక్షన్ని టెంపరేచర్ T3 దగ్గర ఉంచితే అప్పుడు వచ్చే వోల్టేజ్ ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు T1 మైనస్ T3, అవునా? ఈ వచ్చే వోల్టేజ్ సపోజ్ ఇట్ ఈస్ V3. Suppose it is equal to V3, right? This voltage, this EMF is equal to this EMF is equal to, right, V1 plus V2, EMF generated in first condition plus EMF generated in second condition. Rendu kalipithe enta vastundo anta EMF ippudu T1 ki T3 ki madhya temperature daggara nenu teesukunte output lo vastundi. Okena amma, arthamavutunda? This is called law of intermediate temperatures. ఇది మీకు అర్థమైందా? ఎనీ డౌట్స్? ఫ్యూ ఎనీ డౌట్స్ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ మీ నౌ. చెప్పండి అర్థమైందా లేదా? ఇక్కడ మిస్టేక్ చేశాను, ఇక్కడ నేను చూసుకోండి. జంక్షన్ J1 ఏ టెంపరేచర్ T1, జంక్షన్ J2 ఏ టెంపరేచర్ T2 ఉంచాను ఫస్ట్ కండిషన్లో. సెకండ్ కండిషన్ ఫర్ సేమ్ మెటీరియల్ జంక్షన్ J1 ఈజ్ మెయింటైన్ టెంపరేచర్ T2, జంక్షన్ J2 ఈజ్ మెయింటైన్ ఎట్ సమ్ అదర్ టెంపరేచర్ T3, దెన్ అవుట్పుట్ వోల్టేజ్ ప్రపోర్షనల్ టు T2 మైనస్ T3, మీన్స్ T2 డిఫరెన్స్ T3, రైట్. ఈ వచ్చే వోల్టేజ్ నేను V2 అనుకుంటున్నాను, రైట్. ఇప్పుడు సేమ్ మెటీరియల్ తీసుకొని, సేమ్ ధర్మకపుల్ తీసుకొని జంక్షన్ J1నేమో టెంపరేచర్ T1 దగ్గర, జంక్షన్ J2నేమో టెంపరేచర్ T3 దగ్గర, జంక్షన్ J1నేమో టెంపరేచర్ T1 దగ్గర, జంక్షన్ J3నేమో టెంపరేచర్ T3 దగ్గర పెడితే ఎందుకని గమనించండి, ఈ రెండు కూడా టెంపరేచర్స్ ఒకటేనమ్మా. ఓకేనా, ఈ రెండు కూడా టెంపరేచర్స్ ఒకటే, ఈ రెండు కూడా ఇక్కడ నాకు టెంపరేచర్స్ ఒకటే కాబట్టి రెండు ఇక్కడ మెర్జ్ అయిపోయినాయి, మెర్జ్ అయిపోతే ఇప్పుడు T1కి T3కి నేను తీసుకుంటే అప్పుడు వచ్చే వోల్టేజ్ V1 ప్లస్ V2కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ లా ఆఫ్ ఇంటర్మీడియట్ టెంపరేచర్స్, రైట్. సెకండ్ వన్ ఈజ్ లా ఆఫ్ ఇంటర్మీడియట్ మెటల్స్. ఓకే, లా ఆఫ్ ఇంటర్మీడియట్ మెటల్స్ ఆర్ జంక్షన్స్. ఓకే, లా ఆఫ్ ఇంటర్మీడియట్ మెటల్స్, రైట్. ఇదేం చెప్తుంది అంటే, లెట్ అస్ సపోజ్ దిస్ ఈజ్ మెటల్ ఏ, రైట్. And this is metal B. Are joined here to form two junctions, right? Now, junction J1 is maintained at a temperature T1. Junction J2 is maintained at temperature T2. అప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో మనకి ఇక్కడ
EMF induce అవుతుంది అప్పుడు వచ్చే వోల్టేజ్ V వచ్చే వోల్టేజ్ V V is proportional to T1 difference T2 or T2 difference T1 or T1 minus T2 or T2 minus T1 ఏదైనా సరే ఓకేనా అమ్మా మనం తీసుకోవాల్సింది ఇక్కడ డిఫరెన్స్ అన్నమాట మనం తీసుకోవాల్సింది ఇక్కడ రైట్ సో అప్పుడు ప్రొపోర్షనల్ టు T1 minus T2 రైట్ ఇప్పుడు నేను ఏం చేశానంటే I am introducing here third metal. I am introducing here a third metal. Okay, nama. Ikkada nenu oka metal okati ikkada add chesanu ra. Ikkada oka metal okati ikkada nenu add chesanu amma. Right? Metal ikkada add chesanu ra. Metal ikkada add chesinappudu gamaninchandi. Idi metal idi first of all idi metal A. Right? ఇది మనకేంటి మెటల్ బి దిస్ ఈజ్ మెటల్ బి ఇప్పుడు ఇదేమైంది ఇప్పుడు మాకు మెటల్ సి అయిందన్నమాట రైట్ ఇలా చేసినప్పుడు ఏమైంది ఇక్కడ నాకు జంక్షన్ జే త్రీ ఒకటి యాడ్ అయింది కొత్తగా ఇక్కడ జంక్షన్ జే ఫోర్ యాడ్ అయింది కొత్తగా ఓకేనా జంక్షన్ జే త్రీ జంక్షన్ జే ఫోర్ రెండు యాడ్ అయినాయి ఇప్పుడు కొత్తగా యాడ్ అయినాయి అమ్మా ఇప్పుడు రెండు కూడా ఇప్పుడు నాకు కొత్తగా యాడ్ అయినాయి అన్నమాట రైట్ సో ఇప్పుడు జంక్షన్ జే త్రీ జంక్షన్ జే ఫోర్ రెండు కూడాను ఒకటే టెంపరేచర్ ఎందుకంటే రెండు పక్కపక్కన ఉన్నాయి కాబట్టి రెండు కూడా ఇక్కడ మనకి పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి రెండు జంక్షన్స్ కూడాను ఒకటే టెంపరేచర్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ టీ త్రీ టెంపరేచర్ టీ త్రీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఒకటే టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు మీకు అవుట్పుట్లో ఎటువంటి మార్పు ఉండదు అర్థమవుతుందమ్మా జంక్షన్ జే త్రీ జంక్షన్ జే ఫోర్ అన్నవి ఒకటే టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు రైట్ మీకు అవుట్పుట్లో ఎటువంటి మార్పు రాదు రైట్ అర్థమవుతుందండి This is called law of intermediate metals. అంటాం అన్నమాట మనం దీన్ని ఓకే ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఈ లాని బేస్ చేసుకొని మనం ప్రాక్టికల్గా థర్మోకపుల్ సర్క్యూట్స్ డిజైన్ చేస్తూ ఉంటాము ఓకే ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని మనం ఈ లాని బేస్ చేసుకొని మనము ప్రాక్టికల్గా థర్మోకపుల్ సర్క్యూట్స్ని డిజైన్ చేస్తూ ఉంటాము ఓకేనా మరి ప్రాక్టికల్గా చెప్తామని రేపు చెప్పుకుందాం ఒకసారి రైట్ ఈలోపు ఇంకా ఒకటి కాన్సెప్ట్స్ ఇక్కడ ఉన్నాయమ్మా మనం వాటిని పూర్తి చేద్దాం మరి ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇట్ ఈస్ యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్ ఇట్ ఈస్ ఏ టెంపరేచర్ ట్రాన్స్డ్యూసర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ హై టెంపరేచర్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ 200 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 2500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇట్ ఈస్ యాక్యురేట్ ఓకే బట్ ఇట్స్ యాక్యురసీ ఈజ్ నాట్ వెరీ హై వన్ కంపేర్ టు ఆర్టీడీ కాబట్టి ఆర్టీడీ ఎక్కడ అవసరమో అక్కడ అనబడుతున్నాము హై టెంపరేచర్స్ దగ్గర ఆల్రెడీ మనం ఉపయోగించలేము కాబట్టి ఫర్ హై టెంపరేచర్స్ దగ్గర ఆల్రెడీ మనం ఉపయోగించలేము కాబట్టి అక్కడ థర్మోకపుల్ మనం ఉపయోగిస్తూ ఉంటాము రైట్ థర్మోకపుల్ వచ్చిన ప్రిన్సిపల్ కాల్డ్ సీబెక్ ఎఫెక్ట్ సో మనం ఒక జంక్షన్ని రిఫరెన్స్ జంక్షన్ దగ్గర ఉంచుతున్నాం కాబట్టి కొద్ది కరెక్షన్ ఫ్యాక్టర్ ఉపయోగించుకోవాలి ఓకే బాగానే ఉంది సో ఇన్పుట్ మనం టెంపరేచర్ ఇస్తే అవుట్పుట్ మనకి ఏమొస్తుందండి విల్ గెట్ మిల్లీ వోల్ట్స్ ది గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందమ్మా ద గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్ ఈ విధంగా ఉంటుందన్నమాట స్ట్రైట్ లైన్ ఈ విధంగా ఉంటుందండి సో స్లోప్ అంత ఎక్కువ ఉండదమ్మా ఓకేనా గమనించండి ఇది ఆర్టీడీ అనుకుంటారా లెట్ సపోజ్ ఆర్టీడీ తీసుకుంటే టెంపరేచర్ వర్సెస్ రెసిస్టెన్స్ గ్రాఫ్ గీస్తే మీకు ఇంచుమించుగా ఇలా ఉంటుందండి అంటే ఇదే గ్రాఫ్ మీద కనుక ప్లాట్ చేస్తే అయితే ఆఫ్ కోర్స్ ఈ యాక్సిస్ వేరు అనుకోండి ఇట్లా ఉంటుంది అనమాట అందుకే స్లోప్ ఎక్కువ ఉంటుంది ఆర్టీడీకి వన్ కంపేర్డ్ టు థర్మోకపుల్ ఓకే సో థర్మోకపుల్ గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది రైట్ నౌ వాట్ ఆర్ ది మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ థర్మోకపుల్స్ అంటే గమనించండి థర్మోకపుల్స్ మనము ఉపయోగిస్తున్నప్పుడు వీ హ్యావ్ టు జాయిన్ టూ మెటల్స్ కదా జాయిన్ టూ మెటల్స్ రైట్ ఆ మెటల్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ క్రోమెల్ కాన్స్టెంటన్ ఓకే క్రోమెల్ మెటల్ ఏ కింద అండ్ కాన్స్టెంటన్
important our materials. Chromel, metal A, metal B, constant N, right? తర్వాత ఏం చేస్తామంటే నికెల్ ఉపయోగిస్తాము మెటల్ ఏ కింద, మెటల్ బి కింద ఉపయోగిస్తాము అంటే నికెల్ మాలిబ్డినం. ఓకేనమ్మా? అంటే నికెల్ ని మాలిబ్డినం కలిపిన అలాయ్ అన్నమాట ఇది. మెటల్ ఏ ప్యూర్ నికెల్, మెటల్ బి వచ్చేటప్పటికి నికెల్ ని మాలిబ్డినం ని కలిపిన అలాయ్ అన్నమాట, రైట్? ఇది మనం మెటల్ బి కింద ఉపయోగిస్తామండి, ఇది మెటీరియల్స్ యూజ్డ్ అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటి అంటే క్రోమెల్, క్రోమెల్ మెటల్ ఏ కింద, అలూమెల్, అలూమెల్ మెటల్ బి కింద. ఓకేనమ్మా? ఈ విధంగా ఉపయోగిస్తామమ్మా. తర్వాత టంగ్స్టన్, టంగ్స్టన్ మెటల్ ఏ కింద, అండ్ మెటల్ బి కింద రీనియం, మెటల్ బి కింద రీనియం అనే మెటీరియల్ ఉపయోగిస్తామండి, రైట్? మెటల్ బి కింద. అలాగే మెటల్ ఏ కింద ఇరీడియం, మెటల్ ఏ కింద ఇరీడియం ఉపయోగిస్తాము, మెటల్ బి కింద ఇరీడియం, ఇరీడియం రోడియం కలిపిన ఎల్ఆయ్ అన్నమాట. ఇరీనియం, ఇరీనియం, ఇరీడియం అని రాశాను, ఇరీడియం, సారీ సార్ కరెక్టే, ఇరీడియం రోడియం కలిపిన ఎల్ఆయ్ అన్నమాట. ఓకేనమ్మా? ఇది ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇంకేం ఉపయోగిస్తాం మెటీరియల్స్ ని అంటే టంగ్స్టన్, టంగ్స్టన్, తర్వాత ఇరీడియం, టంగ్స్టన్, ఇరీడియం. ఓకే, ఇవి మనం మెటీరియల్స్ కింద ఉపయోగిస్తామండి. తర్వాత ప్లాటినం, ప్లాటినం, ప్లాటినం రోడియం, ప్లాటినం, ప్లాటినం రోడియం. ఓకే, ఇవి మనం ఉపయోగిస్తాం అన్నమాట, రైట్? దీస్ ఆర్ మెటీరియల్స్ యూజ్డ్. ఇవి ఫస్ట్ అసలు ఏంటంటే మెటల్ ఏస్ అనమాట, నెక్స్ట్ అసలు మెటల్ బి అనమాట. ఓకేనండి? ఎక్కువగా మనం ఇక్కడ ఎల్ఆయ్సే ఉపయోగిస్తూ ఉంటామమ్మా, ఎల్ఆయ్సే ఉపయోగిస్తూ ఉంటామమ్మా, రైట్? అయితే ఇందులో టైప్స్ ఉన్నాయండి, అవేంటి అంటే ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క రేంజ్ బట్టి ఒక్కొక్క ధర్మకపుల్ ఉపయోగిస్తూ ఉంటామమ్మా, ఒక్కొక్క రేంజ్ బట్టి ఒక్కొక్క ధర్మకపుల్ని ఉపయోగిస్తూ ఉంటామన్నమాట, రైట్? ఇందులో టైప్స్ ఆఫ్ ధర్మకపుల్స్ ఉన్నాయి, అవేంటి అంటే కే టైప్ ధర్మకపుల్. ఓకే, కే టైప్ ధర్మోకపుల్, కే టైప్ అంటే దేని పిలుస్తాము, కే టైప్ ధర్మోకపుల్, కే టైప్ ధర్మోకపుల్ దేని పిలుస్తాము అంటే క్రోమెల్, అలుమెల్ పిలుస్తామండి, క్రోమెల్, అలుమెల్, రైట్, క్రోమెల్, అలుమెల్, క్రోమెల్, అలుమెల్, రైట్. దిస్ కాల్డ్ కే టైప్ ధర్మోకపుల్, కే టైప్ ధర్మోకపుల్, రైట్. క్రోమెల్, అలుమెల్ అంటే ఏంటి అంటే క్రోమెల్ అంటే, క్రోమెల్ అంటే నికెల్ ని క్రోమియం ని కలిపిన ఎల్ఆయ్ ని మనము క్రోమెల్ అని పిలుస్తామమ్మా. అలాగే నికెల్ ని అల్యూమినియం ని కలిపితే అలుమెల్ అని పిలుస్తామండి. ఓకే, తర్వాత ఇది కే టైప్ అనమాట, ఇది కే టైప్ అనమాట. రెండోదిరా జే టైప్ అని ఉంటుందిరా, ఈ రెండు మనం ఎక్కువ ఉపయోగిస్తామమ్మా ఇండస్ట్రీస్ లో, రైట్. జే టైప్ ఉంటుంది అనమాట. ఇంకొకటి జే టైప్ ధర్మకపుల్ అంటే ఏంటి అంటే ఐరన్, ఐరన్, తర్వాత కాన్స్టెంట్ ఎన్, ఐరన్, కాన్స్టెంటన్, ఇది ఉపయోగిస్తామన్నమాట, రైట్? ఐరన్, కాన్స్టెంటన్, ఇది మనకి జే టైప్ ధర్మోకపుల్ అనమాట. ఇందులో ఇక్కడ నేను ఇవ్వలేదు అనుకుంటా దీన్ని, రైట్? ఐరన్, ఓకే, ఐరన్ అండ్ కాన్స్టెంటన్, ఇది ఉపయోగిస్తాం రా. తర్వాత టీ టైప్ ధర్మోకపుల్ అని చెప్పి ఉంటుందమ్మా ఇంకొకటి, టీ టైప్. టీ టైప్ అంటే ఏంటి అంటే కాపర్, కాన్స్టెంటన్, కాపర్, కాన్స్టెంటన్, ఇది మనం ఉపయోగిస్తామన్నమాట. ఎవ్రీ వన్ రైట్ రోల్ నెంబర్ జాట్ బాక్స్, రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్, రైట్. తర్వాత ఎస్ టైప్ ఉంటుందమ్మా ధర్మోకపుల్ ఇంకోటి. ఎస్ టైప్ అంటే ఏంటి అంటే ప్లాటినమ్ము, తర్వాత రీనియము, ప్లాటినమ్ము, ఈ రెండు కలిపి మనం ఉపయోగిస్తామంట ఎల్ఐ కింద. రీనియము, ప్లాటినమ్ కలిపి ఉపయోగిస్తామమ్మా. తర్వాత ఈ టైప్ ధర్మకపుల్ అంటే ఉంటుందిరా, ఈ టైప్ ధర్మకపుల్, ఇదేంటి అంటే నికెల్, మెటల్ ఏ నికెల్, మెటల్ బి వచ్చినప్పటికీ క్రోమియం, కాన్స్టెంటన్, క్రోమియం, కాన్స్టెంటన్. ఓకే, ఇలా మనం ఉపయోగిస్తుంటామన్నమాట ఎల్ఆయ్స్ని, ధర్మకపుల్స్ యొక్క మెటీరియల్స్ని. ఓకేనా? ఇంకా మనకి ఎన్ టైప్ ఉందన్నమాట. ఎన్ టైప్ అంటే ఎన్ టైప్ ధర్మకపుల్ అంటే, ఎన్ టైప్ ధర్మకపుల్ అంటే నికెల్, ఎన్ టైప్ ధర్మకపుల్ అంటే నికెల్, తర్వాత నికెల్ ప్లస్ క్రోమియం, క్రోమియం ప్లస్ సిలికాన్ కలుపుతాము మెటల్ ఏ కింద, మెటల్ బి కింద నికెల్, సిలికాన్ కలుపుతామన్నమాట.
ఓకే నికెల్ సిల్వర్ కలుపుతాము అన్నమాట ఇది ఎన్ టైప్ అన్నమాట రైట్ ఇది చాలా తక్కువ ఉపయోగిస్తాము ఎక్కువగా ఉపయోగించింది ఏంటి అంటే కే టైప్ జే టైప్ టీ టైప్ ఇవి ఎక్కువగా ఉపయోగిస్తామమ్మా ఫర్ హై టెంపరేచర్స్ విల్ గో టు ఎస్ టైప్ ఫర్ హై టెంపరేచర్స్ వెరీ వెరీ హై టెంపరేచర్స్ విల్ గో టు ఎస్ టైప్ అన్నమాట ఓకే దిస్ ఈజ్ అబౌట్ థర్మోకపుల్స్ రైట్ రేపు టెస్ట్ మనకి వీలుంటే కనుక వి విల్ డిస్కస్ ఆన్ ప్రాక్టికల్ సర్క్యూట్ ఆఫ్ యూజింగ్ థర్మోకపుల్ ఓకే ఎనీ డౌట్స్ అడ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ మీ ఎనీ డౌట్స్ Is it okay for everyone? You can unmute yourself and ask me. Don't write doubts in chat box.